పట్టాంచెరు మండలంలోని పోచారం గ్రామ సర్పంచ్ జగన్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ సుప్రజ ఎంపీపీ సుష్మా పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం జెడ్పీటీసీ సుప్రజ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాలను సందర్శించడం జరిగిందని, ప్రతి ఇంటికి 6 మొక్కల చొప్పున ఇవ్వడం జరిగిందని, ప్రతి గ్రామంలో 50% చొప్పున పంపిణీ చేయడం జరిగిందని, మొక్కలు నాటడం కాదు వాటి బాధ్యత కూడా తీసుకోవాలని జెడ్పీటీసీ కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బన్సీలాల్, స్పెషల్ ఆఫీసర్ ఉప సర్పంచ్ అశోక్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి అంబిక, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అలానే ఎంపీపీ సుష్మా గారికి, ఎంపీటీసీ మమతా గారికి, మన ఎంపీడీఓ గారికి స్పెషల్ నుంచి ప్రతి గ్రామంలో విజిట్ చేశాము. ఈ హరితహార కార్యక్రమం మీద ప్లాంట్ శాంప్లింగ్స్ ప్లాంట్ చేసి అలానే ప్రతి ఒక్క హౌస్ హోల్డ్కి 6 మొక్కలు ఇస్తాం జరిగింది. ఈ 6 రోజుల్లో దాదాపు 50% ఇళ్ళకి చెట్లు ఇస్తామయింది. అలానే మనం మొత్తం పటాన్చెరు మండలానికి టార్గెట్ అవెన్యూ ప్లాంటేషన్ 131,000 అండ్ హౌస్ హోల్డ్స్కి 1,00,000. ఈ 6 రోజుల్లో మనం మోర్ దెన్ 50% కంప్లీట్ చేసుకున్నాము. మిగిలిన 4 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేయాలని సెక్రటరీని అలానే స్పెషల్ ఆఫీసర్ని అందరినీ కోరుకుంటున్నాను. దీనివల్ల మనకి ఏమవుతుందంటే, మనం ఇన్ని జస్ట్ ఇమాజిన్, మనం ఇన్ని 131,000 ఇప్పుడు నాటుతున్నాము, రాబోయే కాలానికి ఇవన్నీ పెద్దగా ఇస్తే మన పటాన్చెరు మండలంలోనే ఎంత గ్రీనరీ ఉంటుందో మనం చూస్తే. ఇప్పుడు వెంచర్స్ ఇండస్ట్రీస్ అయ్యే గుర్తొస్తాయి పటాన్చెరుకి. కానీ రాబోయే కాలంలో మనం ఈ హరితహార కార్యక్రమాన్ని విజయంగా చేస్తే మన పల్లెలందరినీ నీట్గా పెట్టి మనం అంత, ఎందుకంటే ఇప్పుడు అందరు చూస్తే మనం సిటీ నుంచి దూరంగా లేదు. జూలై 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మనము వివిధ గ్రామాల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో మనము మన రాష్ట్ర ప్రభుత్వం ఒక 5-6 అంశాలని లక్ష్యాలుగా పెట్టుకొని మనము ఆ లక్ష్యాన్ని సాధించడానికని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 6 అంశాలు ఏమిటంటే, పారిశుద్ధ్యం, అదే విధంగా పచ్చదనం, ఆరోగ్యం, గ్రామాలలో మౌలిక వసతుల కల్పన, దళిత వాడలలో ఏవైనా సమస్యలు ఉంటే అవి తీర్చడం, ఇంకను మన గ్రామాలలో ఉన్న కరెంట్ సమస్యలు ఏవైతే ఏవైనా చిన్న చిన్న సమస్యలు వహిస్తున్నటువంటి సర్పంచ్ గారికి, అలాగే ఇక్కడికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి జెడ్పీటీసీ గారికి, ఎంపీడీఓ గారికి, స్పెషల్ ఆఫీసర్స్ అందరికీ తెలుసు. కేసీఆర్ గారు చాలా ఆలోచించి తీసుకున్నటువంటి అంశం ఈ పల్లె ప్రగతి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో కేవలం హరితహారం అనే కార్యక్రమమే కాకుండా గ్రామాలన్నీ అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో పాటు తను విలేజెస్ అన్నీ డెవలప్ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో మనకు ప్రతి గ్రామంలో డంప్ యార్డ్ కానివ్వండి, అలాగే వైకుంఠ ధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కేవలం గ్రామాల అభివృద్ధి కోసమే కాకుండా అక్కడ గ్రామాల్లో స్వయం ఉపాధి కలిగించాలన్న ఉద్దేశంతో పాటు గ్రామాలంతా పచ్చగా మారాలన్న కేసీఆర్ గారి ఆలోచన భాగమే ఈ పల్లె ప్రగతి కార్యక్రమం.